హాయ్, వెల్కమ్ టు రివ్యూ స్పెషల్. థ్రిల్లర్ సినిమాలకు ఎప్పటికీ ఆదరణ ఉంటుందని మరోమారు నిరూపించిన చిత్రం ది ప్రీస్ట్. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ఈ సినిమాకి దర్శకుడు జోఫిన్ టీ చాకో. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 63 కోట్లకు పైగా వసూలు చేసి మంచి హిట్గా నిలిచింది. నెల రోజుల తర్వాత ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అయింది. థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని అలరించిందా లేదా తెలియాలి అంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే. మమ్ముట్టి, మంజు వారియర్, నిఖిల విమల్, సోనియా అయ్యప్పన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని ఆంటో జోసెఫ్ ఫిలిం కంపెనీ, ఆర్డీ ఇల్యూమినేషన్ సంస్థ నిర్మించింది. ఇక కథ విషయానికి వస్తే, అలర్ట్ గ్రూప్ అధినేత అలెక్స్ అలర్ట్ ఆయన సతీమణి ఆత్మహత్య చేసుకోవడంతో సినిమా మొదలవుతుంది. అలెక్స్ మరణంతో ఆ కంపెనీ బాధ్యతలను అలెక్స్ తమ్ముడు తీసుకుంటాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆయన కూడా సూసైడ్ చేసుకుంటాడు. వరుస మరణాలు అనుమానం కలిగిస్తున్నాయని ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయాలని ఫాదర్ బ్యాండిక్ట్ అంటే మమ్ముట్టిని దియా అంటే సానియా అయ్యప్పన్ సంప్రదిస్తారు. దీంతో విచారణ స్టార్ట్ చేసిన ఫాదర్ బ్యాండిక్ట్ ఈ ఆత్మహత్యల వెనుక ఎవరో ఉన్నారని బయటపెడతాడు. కానీ ఈ ఆత్మహత్యలకు అమేయ గబ్రియల్ అంటే బేబీ మౌనికాకు ఏదో సంబంధం ఉందని ఫాదర్కు అనుమానం కలుగుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని విస్తుబోయే నిజాలు తెలుస్తాయి. ఏంటా నిజాలు, అసలు బేబీ మౌనిక ఎవరు అనేది తెలియాలి అంటే మనం సినిమా చూసి తీరాల్సిందే. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటో చూసేద్దాం. కథా కథనం ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ ప్రేక్షకుడి థ్రిల్ చేసేలా ఈ సినిమా ఆద్యంతం సాగింది. మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది, ఆయన తన నటనతో చెలరేగిపోయాడు. ఒక్కో ముడిని సాల్వ్ చేస్తూ ముందుకు సాగే ఫాదర్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. మంజు వారియర్, సానియా అయ్యప్పన్, బేబీ మౌనిక, నిఖిల విమల్ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే అఖిల్ జార్జ్ అద్భుతమైన ఛాయాగ్రహణాన్ని అందించారు. నైట్ ఎఫెక్ట్ సన్నివేశాలకు చక్కని లైటింగ్ ఇవ్వడంలో అఖిల్ తన పనితనాన్ని చూపాడు. ఫీల్ను ఎలివేట్ చేసేలా రాహుల్ రాజ్ మంచి సంగీతాన్ని, నేపథ్య సంగీతాన్ని అందించారు. షామినన్, దీపు ప్రదీప్ మంచి స్క్రీన్ ప్లే అందించారు. ఇప్పుడు ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ ఏంటో చూసేద్దాం. కేసు ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో ఫాదర్కు పోలీసులు సహకరించడం అనేది సినిమాటిక్ లిబర్టీ అనిపించక మానదు. మంజు వారియర్ లాంటి నటికి దర్శకుడు మంచి సన్నివేశాలను రాసుకోలేదనిపించింది. ప్రేక్షకుడును థ్రిల్ చేసే విధంగా దర్శకుడు కొన్ని చీటింగ్ షాట్స్, బ్లఫ్ గేమ్స్ తీసుకోవడం ఆకట్టుకోదు. నిర్మాణ విలువల పరంగా నిర్మాతలు అక్కడక్కడ రాజీ పడినట్లు అర్థమవుతుంది. ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయవచ్చు. థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమా మనల్ని అలరించడం ఖాయం. అదర్ రేటింగ్ ప్లాట్ఫామ్స్లో ఈ సినిమాకి ఉన్న రేటింగ్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఐఎండిబిలో 6.4 stars out of 10, ఇండియన్ ఎక్స్ప్రెస్లో 2 stars out of 5, టైమ్స్ ఆఫ్ ఇండియాలో 3 stars out of 5, ఫస్ట్ పోస్ట్లో 2 stars out of 5, అండ్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 stars out of 5. ఫర్ మోర్ రివ్యూ అప్డేట్స్ కీప్ వాచింగ్ మెడ్ ప్లస్ 1 టీవీ.